ఒక అద్భుతం జరిగితే తప్పించి ఉక్రెయిన్కి నాటోలో సభ్యత్వం రాదు. స్వీడన్కి అయితే సభ్యత్వం ఇచ్చేయడానికి రెడీ అయిపోయింది. మొన్నటిదాకా అడ్డుపడ్డటువంటి టర్కీ తన బేరం పెట్టేసింది. ఏంటయ్యా బేరం అంటే, యూరోపియన్ యూనియన్లో తనను చేర్చుకోవాలి, చేర్చుకుంటే అప్పుడు నాటో విషయంలో స్వీడన్కి అనుమతిస్తాను, అంగీకరిస్తాను. ఒక్కళ్ళు వీటో అధికారం వాడినా ఆటోమేటిక్గా మొత్తం సభ్యులను చేర్చుకోవడానికి కుదరదు. ఇప్పటిదాకా అట్లాగే వాడుకుంటూ వస్తున్నటువంటిది ఆపుతూ వచ్చింది. కానీ ఈయూలో సభ్యత్వం టర్కీకి ఇస్తే అంతకంటే ప్రమాదం మరొకటి లేదన్నటువంటిది యూరోప్ సమాజపు యొక్క భయం. ఎందుకంటే టర్కీ అధ్యక్షుడు చాలా గేమ్స్ ఆడతాడని తెలుసు. ఇక్కడ నాటోలో తనకున్నటువంటి వీటో పవర్ని అడ్డుపెట్టినే ఇప్పటికీ ఒక్కళ్ళని ముందుకు రావాలంటే ప్రతిసారి తను బార్గెయిన్ చేసి బెదిరించి పనులు చేయించుకున్నాడు. ఇప్పుడు ఈయూలో కూడా భాగస్వామి అయితే కనుక ఏది ముందుకు పోనీడు వెనక్కి పోనీడు, ఇంకో పక్కన పుతిన్తో స్నేహం చేస్తూనే ఉంటాడు. కాబట్టి అతని మాటకి ఛాయిస్ ఉందా లేదా అన్నది చూడాలి. లేకపోతే ఇక్కడ ఉక్రెయిన్కి నాటోలో సభ్యత్వం అయితే ఇవ్వడానికి ఇబ్బందే, అంటే ఇవ్వకపోవడమే జరగచ్చు అన్నటువంటిది స్పష్టమవుతుంది. ఎందుకంటే రష్యాతో యుద్ధం జరుగుతున్నటువంటి దాన్ని తీసుకోకూడదు అన్నటువంటి కాన్సెప్ట్ ఒకటి. మరోవైపు నాటోలో సభ్యత్వానికి కొన్ని ఆర్థిక, రాజకీయ, మిలిటరీ ప్రమాణాలనే ప్రజాస్వామ్యం పటిష్టంగా ఉండాలి అని నాటో కోరుకుంటుంది. ఉక్రెయిన్ రాజకీయ వ్యవస్థ, పాలనా వ్యవస్థల మీద నాటోకి నమ్మకం లేదు. ఆ దేశంలో అవినీతి భారీ స్థాయిలో ఉందన్నది కూడా వాళ్ళ అభిప్రాయం. మరోవైపు నాటోలో సభ్యత్వానికి జర్మనీ నుంచి అనేక దేశాలు అడ్డుకుంటున్నటువంటి నేపథ్యంలో అసాధ్యమయ్యే పనే కనబడుతోంది.